మీకొక విషయం చెప్తాను అమ్మకం కొనుగోలు జరిగితే భూమి మార్పిడి జరుగుతుంది ఒకటి రెండోది ఫౌతి అంటే వారసత్వం ఫౌతి అంటే తెలుసు కదా తెలుసా తెలువదా తెలువదా కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు మనం వారసత్వంలో మా భూమిని మార్తే కదా పిల్లల పేరు మీద ఆ అధికారం ఈ రోజు కుటుంబానికే ఇచ్చినాం ఈ చట్టంలో ఎవల కుటుంబ పెద్ద అయితే చనిపోతాడో ఆ కుటుంబానికి ఇప్పుడు అధికారం ఇచ్చినాం ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ ఇంతకుముందు అధికారుల మీద ఉంటే మనం వాళ్ళని బదనాం చేసాం నన్ను లంచం అడిగిండు నన్ను ఇది అడిగిండు ఎంక్వైరీ చేసిండు లేదా ఒకరిని తక్కువ రాసిండు ఒకరిని ఎక్కువ రాసిండు మనం బదనాం చేసాం ఇప్పుడు మనకు ఆ అధికారం లేదుగా ఎంఆర్ఓ గారినో ఇంకోనో తిట్టే అధికారం మనకు లేదు ఎందుకు అధికారం మనకే వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆ కుటుంబానికి అధికారం ఇచ్చింది సేమ్ అమ్మకం కొనుగోలు రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో ఫౌతి విషయంలో కూడా వారసత్వ విషయంలో కూడా మార్పులు చేర్పాలని కుటుంబ సభ్యులందరూ కూర్చొని అందరూ సంతకాలు పెట్టుకొని తీర్మానం చేసుకొని ఎంఆర్ఓ గారు స్లాట్ అడితే ఆయన అలాట్ చేస్తాడు తీర్మానం కాపీ ఇచ్చి చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ వాటర్ అయితే పంచుకున్నారో వాళ్ళకి ఆ రకంగా భూములు చేసేస్తాడు ఆడికి పంచాయతీ వచ్చిపోతుంది దాని తర్వాత కూడా పంచాయతీ ఉన్నదనుకో ఇప్పుడు నేను చెప్పిన కిరికిరిగాలు పెట్టించే పంచాయతీ నేను చెప్పిన ఇక గవర్నమెంట్ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నీకు ఇంత మంచి అధికారం ఇచ్చి మీ కుటుంబానికి అధికారం ఇచ్చినప్పుడు బుద్ధిమంతులాగా మీరు చేసుకోవాలి చేసుకోమంటే కోర్టుకొని తెలుసుకోమంటాను మీకు పంచాయతీ పెట్టుకోవాలని షోకు బాగుంది కాబట్టి మీరు ఎంఆర్ఓ టైం వేస్ట్ చేయదు సివిల్ కోర్టులో పోయి తెలుసుకోండి ఆయన కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ ప్రకారం పోతామని చెప్పినా లేకపోతే మళ్ళీ అధికారులను బదనాం చేస్తాం మనం ఇక ఎందుకు ఆఫీసర్ని బదనాం చేయాలా శుభ్రంగా చేసుకొని పోతే ఆయన చేసేస్తాడు అయిపోతుంది తహసీల్దార్ గారు ఉండకపోవచ్చు టైంలో మరి అప్పుడే వాళ్ళు చేస్తారు నాయబ్ తహసీల్దార్ సాబ్ చేస్తారు రిజిస్ట్రేషన్ మాత్రం ఆగదు ఒకవేళ తహసీల్దార్ గారు లేకున్నా సమయానికి ఏదైనా కారణం వల్ల రాకున్నా ఆరోగ్యం బాగాలేక రాకున్నా సెలవు పెట్టినా ఇంకో అవాంతరం వచ్చినా డిప్యూటీ తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేస్తారు ఇది చాలా సులభతరంగా చేసినాం ఇది గ్యారంటీ బాగా సూపర్ హిట్ అవుతుంది భారతదేశం అంతా విప్లవం లేపుతుంది వేరే ప్రభుత్వాల మీద విపరీతమైన ఒత్తిడి కూడా వస్తుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం చాలా ఒత్తిడి వస్తే మామూలుగా రాదు భారత ప్రభుత్వం మీద ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా చాలా ఒత్తిడి వస్తుంది మాకు చాలా రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి మన చీఫ్ సెక్రటరీ గారికి వస్తూ ఉన్నాయి నాకు కూడా వస్తూ ఉన్నాయి మేము కూడా చేయాలంటే చేయాలి మరి అని చెప్పినాం అవి ఆ విధంగా ఈ పోర్టల్ రూపకల్పనలో 50 మంది రాష్ట్ర ప్రజలను నేను ఒకటే కోరుతా ఉన్నా కొద్దిమంది అధికారులు తప్పు చేయొచ్చు కొద్దిమంది వేరే రకాలుగా పోవచ్చు అట్లానే మనం ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పని అనలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవాళ కాదు ఇవాళ బుట్టలే ఆ డిపార్ట్మెంట్ చాలా బాధ్యత నిర్వహిస్తారు వాళ్ళు ఎంఆర్ఓ గారికి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి ఇంకా అనేకమైన 55 రకాల బాధ్యతలు ఉన్నాయి అవన్నీ కూడా నిర్వర్తించాలి ఆ అధికారాలు ఇవ్వకపోతే వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చేయగలగలేరు వాళ్ళకి సాధ్యం కాదు సంవత్సరాల తరబడి రెవెన్యూ శాఖ ఆ పనులు నిర్వహిస్తూ ఉన్నది కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా ప్రకృతి విలయాలు వచ్చినా ఎన్నికలు వచ్చినా ప్రజలకు ఆపద వచ్చినా అన్నిట్లలో కూడా రాత్రి పగళ్ళు పనిచేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం వాళ్ళని బదనాం చేసి అపార్థం చేసేదానికి మనం పూనుకోవద్దు వాళ్ళు ఎవరో కాదు మన బిడ్డలే వాళ్ళు ఎక్కడి నుంచి వేరే దేశం నుంచి రాలే ఈరోజు చట్టం చాలా క్లియర్గా ఉంది వాళ్ళు ఎటువంటి తప్పులు చేరి చేసే అవసరం కూడా లేదు అవకాశం కూడా లేదు ఎంఆర్ఓ గారు కాదు ఆర్డీఓ చేయలేడు నేను మీకు ఒకటే మాట చెప్తున్నా భూమి రిజిస్ట్రేషన్ కావాలి లేదు నా పేరు మీద కేసీఆర్ మీద పేరు మీద ఉన్న భూమి ఇంకోలకు మారాలి అంటే ఎంఆర్ఓ గారి యొక్క బయోమెట్రిక్ అంటే ఆయన వేలిముద్ర నా వేలిముద్ర కొనేట ఆయన వేలిముద్ర 3 ముద్రలు పడితేనే ఆ పరద తెచ్చుకూడదు లేకపోతే పరద తెరమనే తెరవదు అధికారం జిల్లా కలెక్టర్ కూడా లేదు రెవెన్యూ సెక్రటరీ కూడా లేదు రెవెన్యూ మంత్రి కూడా లేదు అర్థమైంది కదా మన వేలిముద్రకే ఉన్నది ఇంకో మాట చెప్తా ఉన్నా గతంలో చేసి అది నేను చేయలే ఆ సంతకం నాది కాదని ఎగబెట్టేటోళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ తప్పించుకోవడానికి లేదు ఆయన వేలిముద్రతోనే ఓపెన్ అవుతుంది ఆయన కీవర్డ్తోనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఆయన నేను చెయ్యలేదు అంటానికి వీలు లేదు రిజిస్ట్రేషన్ జరిగిందంటే ఆ ఎంఆర్ఓ గారే బాధ్యుడు మనం వేలిముద్ర పెడతాం కాబట్టి మనమే బాధ్యుడు ఎట్టి పరిస్థితులు జరగదు దీన్ని మించి నేను చెప్పిన కిరికిరిగాలు ఉంటారు కదా ఇందా కూడా కొన్ని తీస్తారు కొంతమంది వాళ్ళు పుట్టుకొస్తారు ఎక్కడి నుంచో వాళ్ళని కూడా మనం అధిగమించాలంటే ఏం చేయాలి ఇది చాలా తీవ్రంగా ఆలోచన చేసినాం ఆ సమస్య కూడా భవిష్యత్తులో ప్రజలకు రావద్దు యావత్తు భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా
తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రం కావాలి క్లీన్ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిటీ ఏది ఈ ప్రపంచంలో అంటే అగో ఇండియాలో తెలంగాణ అని అమెరికాలో కూడా చెప్పే రోజు రావాలని చెప్పి నేను నా గుండె నిండా నేను కోరుతా ఉన్నా భగవంతుడు ఆ శక్తి మా అధికారులకు ఇయ్యాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా దానికోసం ప్రభుత్వం చేసిన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం చేసింది ఖర్చుకు భయపడకుండా నేను మీకు తెలియజేస్తా ఉన్నా